వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ ఫేజ్ వన్ షెడ్యూల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని కంప్లీట్ షెడ్యూల్ డేట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మెచ్చిపోద్దు ఏపీ పాలసీకి సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంట వెంటనే మీకు ఈ ఛానల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పియర్స్ వన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకి ఫైనల్గా అయితే రిలీజ్ చేసేశారు దానికంటే ముందు ఎవరైతే మా యొక్క సర్వీస్లో ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ కానీ ఆన్లైన్ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో సో ఈ యొక్క ప్రొవైడ్ చేసిన నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అతి తక్కువ ఛార్జెస్తో మీకు పాలసీ అప్లికేషన్ అనేది అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది సో బయటకంటే తక్కువ అమౌంట్ అయితే ఉంటుంది సో మనకు బెనిఫిట్ ఏంటంటే అంటే మన సైడ్ బెనిఫిట్ ఏంటంటే అమౌంట్ డెబిట్ అయినా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దగ్గర ఉండి కేర్ తీసుకొని సో టోటల్గా అప్లై చేయడం అయితే జరుగుతుంది ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ చాలా మటుకు క్యాండిడేట్స్కి అయితే అప్లై చేయడం అయితే జరిగింది అయితే మనకి పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్గా మనకి షెడ్యూల్ అయితే ఫేజ్ వన్ అయితే రిలీజ్ చేసేసారు ఇక్కడ క్లియర్గా మనకి డేట్స్ అని కూడా డిస్ప్లే చేయడం అయితే జరిగింది అయితే మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది మే ఇరవై రెండో తారీఖున ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే కంప్లీట్గా ఈ పోస్టర్ అనేది కూడా మనకి ఇరవై మూడో తారీఖున మే అయితే మనకి రిలీజ్ చేస్తారు ఆఫీసియల్ వెబ్సైట్లో అండ్ ఇంకా డీటెయిల్గా డేట్కి వెళ్ళినట్టయితే కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కానీ మీరు గమనించినట్టయితే మే ఇరవై నాలుగో తారీఖు నుంచి జూన్ రెండో తారీఖు వరకు దాదాపుగా టెన్ డేస్ వరకు మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా సో ముందుగా ఫీజ్ పేమెంట్ అనేది చేయడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే వెరిఫికేషన్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా డేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అట్ లైన్ సెంటర్లో మనకి గమనించినట్టయితే ఇరవై ఏడో తారీఖున మే నుంచి ఇక్కడ జూన్ మూడో తారీఖు వరకు ఎయిట్ డేస్ వరకు మీరు ఆఫ్లైన్లో వెరిఫై చేసుకోవడానికి మనకి డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ మనకి డేట్స్ ఫర్ ఆప్షన్ ఎంటరీ అంటే ఏవైతే మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారో ఆప్షన్ ఎంటరీ అనేది ముప్పై ఒకటో తారీఖున మే నుంచి జూన్ ఐదో తారీఖు వరకు అంటే దాదాపుగా సిక్స్ డేస్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అని అయితే అంటే మీరు ఎంచుకున్న ఏవైతే కాలేజెస్ ఉంటాయో అవి మీరు మీ అంతక మీరే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా డేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ సో మీరు పెట్టిన ఏవైతే కాలేజెస్ ఆప్షన్స్ ఉంటాయో అవి చేంజ్ చేయడానికి మనకి ఐదో తారీఖునైతే జూన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అంటే ఎవరైతే ఫ్రీజ్ సెలెక్ట్ చేసి ఉంటారో ఎగైన్ చేంజ్ చేయాలనుకుంటే ఐదో తారీఖు మీ అంతటికి మీరే ఎగైన్ లాగిన్లో లాగిన్ మీద క్లిక్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు ఇంకా డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ సో ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్ అనేది జూన్ ఏడో తారీఖున ఆఫీషియల్గా అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా సెల్ఫ్ జాయినింగ్ పై ఆన్లైన్ ఆన్లైన్ అండ్ రిపోర్టింగ్ సో కాలేజీలో రిపోర్ట్ చేయడానికి అండ్ ఆన్లైన్లో మనకి రిపోర్ట్ చేయడానికి టోటల్గా జూన్ పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఫైవ్ డేస్ అనేది మనకి కేటాయించారు సో ఆన్లైన్లో కాలేజీలో కంపల్సరీ మీరు రిపోర్ట్ చేయాలి అది ఫోర్టీన్త్ లోపు లాస్ట్ డేట్ అంటే ఫైవ్ డేస్ అనేది మీకు కేటాయించారు ఇంకా ఫైనల్గా మనకి ఫస్ట్ అంటే మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి క్లాస్ వర్క్ అనేది ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను జూన్ పదో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది ఓకేనా సో స్టార్టింగే క్లాసెస్ అని అయితే చెప్పారు సో అంటే స్టార్టింగ్ బేసిక్స్ ఇంట్రడక్షన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే పేజ్ టూ కంప్లీట్ అయ్యే వరకు సో వెయిట్ చేస్తారు క్లాసెస్ వెంటనే అయితే స్టార్ట్ చేసేసారు గుర్తుపెట్టుకొని సో టోటల్గా ఫేజ్ వన్కి సంబంధించి కంప్లీట్గా మనకి డేట్స్ అయితే ఇవి అండ్ అఫ్రీషల్గా ఇవాళ మనకి న్యూస్ పేపర్లో కూడా మనకి రిలీజ్ చేసేసారు పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అంటూ అండ్ దాదాపుకి ఇవాళ మనకు గమనించ అంటే దాదాపుకి న్యూస్ పేపర్లో మనం గమనించినట్టయితే ఈ ఇయర్ మనం గమనించవచ్చు లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మంది సో టోటల్గా క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది అంటే ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు లక్ష నలభై రెండు వేల మంది అటెండ్ అయితే లక్ష ఇరవై ఇరవై నాలుగు మంది క్వాలిఫై అవడం అయితే జరిగింది అయితే వీళ్ళలో అందరూ కూడా అప్లై చేస్తారంటే సో చాలా తక్కువ మంది అప్లై చేస్తారు మీ ర్యాంక్ ఎంతైనా కూడా మీరు భయపడద్దు అప్లై చేయండి ఓకేనా అప్లై చేసి మీకు ఆ సీట్ ఏదొచ్చే వరకు వెయిట్ చేయండి ఓకేనా ఇది పాలసీకి సంబంధించి డీటెయిల్ అప్డేట్ అనేది సైన్ అప్ ఫ్రెండ్స్ టైం